హాయ్ మోసగాలు, ఈ మార్చ్ 19th రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా ఈ మూవీ ఎలాగో మీ అందరం స్కామ్ల గురించి వీటి గురించే తీసాం కాబట్టి రియల్ లైఫ్ స్కామ్స్ ఎలా ఉంటుంది, అసలు ఎలా మోసపోతున్నారు, దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ద ఐడియా బిహైండ్ దిస్, వీటి గురించి కనుక్కోవడానికి నేను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన అనుమతి ఇచ్చి ఏసీపీ ప్రసాద్ గారిని మన ఎస్ఐ మదన్ గారిని వీళ్ళిద్దరిని పంపించారు. సో ఐఎమ్ గోన్ ఆస్క్ ఫ్యూ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. సో లెట్ అస్ హియర్ వాళ్ళ దగ్గరించే విన్నాం. ఎలా ఉన్నారు ప్రసాద్ గారు? హాయ్ అండి, నమస్తే. ఐఎమ్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ డూయింగ్ గుడ్, ఐఎమ్ డూయింగ్ గుడ్. సినిమా రిలీజ్ అవుతుంది, టెన్షన్లో ఉన్నాం మేము. మాధవ్ గారు, మీరు ఆల్ వెల్? ఆల్ వెల్, వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. మోసగాళ్ళు అనే సినిమా చేస్తున్నామండి. దాంట్లో ఏంటంటే 2017లో బాంబే పోలీసులు, ముంబై పోలీసులు ఈ స్కామ్ని ఆపారు. కొంత ఒక బ్రదర్ అండ్ సిస్టర్ కలిసి దాదాపు ఒక 800 మందిని ఉద్యోగం పెట్టుకొని కాల్ సెంటర్ నడుపుతూ ఇక్కడి నుంచి అమెరికాకు ఫోన్ చేసేవారు. అక్కడి నుంచి డార్క్ నెట్లో సంపాదించారు ఇన్ఫర్మేషన్ అంతా. ఫోన్ చేసి మేము ఐఆర్ఎస్, ఐఆర్ఎస్ అంటే ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్, ఈ అమెరికన్స్ది ఉంది, మేము అక్కడి నుంచి ఫోన్ చేసి మాట్లాడుతున్నాం అంటే మీరు ట్యాక్సెస్ కట్టాలి, మీరు కట్టకపోతే ఇప్పుడు ఒక అరగంటలో పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసుకొని వెళ్తున్నారు అని ఇలా ఒక స్కామ్ రన్ చేసి 2800 కోట్లు స్కామ్ చేశారు. సో దాన్ని బయటపెట్టింది ఒక డీసీపీ అక్కడ, ఆయనకి అక్కడ బాంబేలో ఉన్నారు. సో ఆ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నది. పనిచేస్తున్న 8000 మందిలో దాదాపు ఒక 7000 మందికి అది ఒక స్కామ్ అని తెలియల. సో ఇట్ వాజ్ మోర్ లైక్ మాకు లెజిటిమేట్గా సరే అన్నీ అవుట్సోర్స్ చేస్తున్నారు కదా, ఇది కూడా అవుట్సోర్స్ చేసి మనల్ని చేయమన్నారు కదా అని. సో నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నది. ఇంకోటి కూడా జరిగింది ఏంటంటే, నేను అక్కడ ఈ మూవీ కోసం రిలేటెడ్ వర్క్ కోసం వెళ్ళినప్పుడు నాకు ఒక అమెరికా నెంబర్ ఉంది, ఆ నెంబర్కి ఒకడు ఫోన్ చేశాడు. ఆయన ఫోన్ చేసి అరగంట సేపు కాన్వర్సేషన్ నా దగ్గర రికార్డెడ్ ఉంది, చాలా కన్విన్సింగ్గా మాట్లాడు. పోలీసులు వస్తున్నారు, అరెస్ట్ చేస్తారు, నువ్వు ఇది కట్టలేదు, ఇది $3000 కట్టాలి, అర్జెంటుగా కట్టు అది ఇదని. బిగినింగ్ వాళ్ళు వైర్ ట్రాన్స్ఫర్లో ఒప్పుకునేవాళ్ళు వెస్టర్న్ యూనియన్లో, అది ఆపేసి గిఫ్ట్ కార్డ్ ద్వారా నంబర్ లేవంటే మేము తీసుకుంటాన్నారు. వన్స్ గిఫ్ట్ కార్డులో వెళ్తే మీకు తెలియదే లేదుగా, ఇంకా అది మళ్ళీ వచ్చేది కూడా. సో ఇప్పుడు అది మేము చేసిన సినిమా అంతా అసలు వాళ్ళు ఎందుకు చేశారు, ఎలా చేశారు, టెక్నికల్గా ఎలా జరిగింది అంతా ఇదం. ఇప్పుడు ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ, మీ ఇద్దరిని, ఇప్పుడు మీకు చాలా కేసులు వస్తూ ఉంటాయి ఇలాగ సైబర్ క్రైమ్ అది ఇదని. ఇప్పుడు కరెక్ట్గా మీరు కూర్చున్నప్పుడు మీకు ఒక ఫోన్ వచ్చింది, ఏదో డేటింగ్ యాప్లో డబ్బులు బాగొట్టుకున్నాడు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అని. సో బేసిక్గా ఈ స్కామ్లని ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? ఇవి దాదాపు ఒక 15 ఇయర్స్ నుంచి నడుస్తున్నాయి. 15 సంవత్సరాల నుంచి. ఇనీషియల్గా ఏంటంటే అప్పుడు మనకు అసలు యూపీఐ ట్రాన్సాక్షన్స్ అనేవి లేవు. ఈ పేటిఎంలు, పేయూలు, ఫోన్పేలు, గూగుల్ పేలు అనేవి లేవు. ఆ టైంలో మన ఇండియాలో స్టార్ట్ చేసింది ఫస్ట్ నైజీరియన్స్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఏంటంటే మీకు కోకో కోలర్ లాటరీ వచ్చింది అని చెప్పి ఎస్ఎంఎస్లు, బల్క్ ఎస్ఎంఎస్లు పంపుతారు. కొన్ని లక్షల మందికి బల్క్ ఎస్ఎంఎస్లు పంపిస్తే అందులో ఏదో ఒక 0.001% రెస్పాండ్ అయ్యేవాడు. అంటే కొంతకాలం అనుగుణంగా ఏంటంటే మనకి రెస్పాండ్ అయ్యే వాళ్ళ పర్సంటేజ్ తగ్గిపోయింది. ఇనీషియల్గా మీకు కోకో కోలా లాటరీ వచ్చింది, $35,000 వచ్చినాయి, లేదంటే $3.5 మిలియన్ వచ్చినాయి అంటారు. క్లెయిమ్ ద ప్రైజ్ మనీ ప్లీజ్ కాంటాక్ట్ అని ఒక మెయిల్ ఐడి ఇస్తారు. అంటే అక్కడ నుంచి కమ్యూనికేషన్ అంతా మెయిల్ ఐడి ద్వారానే జరగాలన్నట్లు అనమాట. బల్క్ ఎస్ఎంఎస్లో మెసేజ్ వస్తుంది, తర్వాత ఒక మెయిల్ ఐడి ఇస్తాడు, లేదంటే ఫోన్ నెంబర్ ఇస్తారు. ఆ ఫోన్ నెంబర్ కనుక కాంటాక్ట్ అయితే మీ అమౌంట్ సేఫ్గా ఉంది, వీఆర్ గోయింగ్ టు సెండ్ ద అమౌంట్, కానీ కొన్ని లీగల్ ప్రాసెసెస్ ఉన్నాయి అని ముందు వీళ్ళ బయోడేటా తెప్పించుకుంటారు. బయోడేటా తెప్పించుకున్న తర్వాత లీగల్ ప్రాసెస్ అని చెప్పేసి ఇక్కడ నుంచి ఏంటంటే యూకే నుంచి పౌండ్స్ రూపంలో ఉంటుంది, అదంతా ఇండియా పంపించాలంటే కన్వర్షన్ చేయాలి, దాన్ని కన్వర్షన్ ఛార్జెస్ అని, తర్వాత ఆర్బీఐ ఛార్జెస్ అని, ఇలా వేరియస్ ప్లీజ్ చెప్పి డబ్బులు కలెక్ట్ చేసుకునేవాళ్ళు. అవన్నీ కూడా ఢిల్లీలో ఉన్న కొన్ని అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయమని అడిగేవాళ్ళు. ప్రైవేట్ అకౌంట్స్ ఢిల్లీలో, బ్యాంక్ అకౌంట్స్, బ్యాంక్ అకౌంట్స్, వీళ్ళు బ్యాంక్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు.
అంత ఎంత డబ్బు కడుతున్నా ట్రాన్స్ఫర్ డబ్బు మనం కట్టే పోతూనే ఉంటాయి కానీ మనకు ప్రైజ్ మనీ రాదు. ఇంకా వీళ్ళకి కట్టే కెపాసిటీ అయిపోయిన తర్వాత గ్రహించేవారు. తర్వాత మనం పోయి వెరిఫై చేస్తే ఈ ఫోన్ నెంబరు ఇట్లా కొంతమందిని చీట్ చేసిన తర్వాత ఫోన్ నెంబర్ తీసిపడేస్తారు. అది స్విచ్ ఆఫ్ అయిపోతుంది, కాలర్ని కనుక్కోవడం చాలా కష్టమయ్యేది. కాలర్ డేటా చూస్తే అందరూ విక్టిమ్సే ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో మనకి ఈ బ్యాంక్ అకౌంట్స్ అనేది ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేసేది ఇన్వెస్టిగేషన్లో. ఇనీషియల్గా ఏంటంటే మనం పోయి చూసినప్పుడు అందరూ కూడా దొరికేవాళ్ళు, అకౌంట్ హోల్డర్స్ దొరికేవాళ్ళు. వాళ్ళందరూ ఇన్నోసెంట్ పర్సన్స్. వాళ్ళు ఏంటంటే మాకు పలానా వ్యక్తి వచ్చి నాకు కొంచెం డబ్బులు వచ్చేది ఉంది, నాకు బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉంది, మీ అకౌంట్ ఇస్తే కనుక నేను మీ అకౌంట్లో వేయించుకుంటాను, వేయించుకొని ఆ అకౌంట్ వాడుకున్నందుకు గాను ఏదో మీకు 2,000-3,000 ఇస్తాను అని చెప్పి మా మాటలు చెప్తే మేము నమ్మి ఇచ్చినాము. అకౌంట్ వాడుకున్న తర్వాత ఆ అకౌంట్లో వచ్చిన డబ్బులన్నీ తీసి ఆ వ్యక్తికి ఇచ్చేసినాం. అతను తీసుకుని మాకు 2,000 ఇచ్చినాడు. తర్వాత ఏమయ్యాడు మాకు తెలియదు. ఎవరు ఆ వ్యక్తి అంటే నైజీరియన్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి, పేరేదో చెప్తారు. జాన్ అని చెప్పినాడు, దాని ఫెర్నాండెజ్ అని చెప్పినాడు, రాబర్ట్ అని చెప్పినాడు, ఇట్లా పేరు ఒకటి చెప్తారు. ఆ పేరు ఫేక్ నేమ్ చెప్తాడు వీళ్ళకి. ఇక తర్వాత వాళ్ళ కాంటాక్ట్ నెంబరు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏమీ ఉండదు. దీంతో ఇంకా మనం ఒకవేళ అరెస్ట్ చేస్తే వీళ్ళని బుక్ చేయాలా, ఎందుకంటే ఎవిడెన్స్ వీళ్ళ మీదే ఉంటుంది, వీళ్ళ అకౌంట్లో డబ్బులు వచ్చినట్లు ఉంటుంది కాబట్టి వీళ్ళనే అరెస్ట్ చేయాలి. వీళ్ళని అరెస్ట్ చేస్తే ఎవిడెన్స్ పరంగా వీళ్ళకి కన్విక్షన్ తెప్పించడానికి అంతవరకు ఓకే, కానీ మనకు మనీ రికవరీ పార్ట్ అనేది ఉండదు. ఉండదు, ఎందుకంటే వీళ్ళు విక్టిమ్సే, వీళ్ళు ఒక రకమైన విక్టిమ్సే, అరెస్ట్ చేసి కూడా ఉపయోగం లేదు. కాబట్టి అటువంటి పరిస్థితి ఉండేది. తర్వాత అది ఏమైందంటే ట్రాన్స్ఫార్మ్ అయిపోయి ఢిల్లీలో ఇటువంటి ఫేక్ అకౌంట్స్ ప్రొవైడ్ చేసే ఏజెంట్లు తయారైపోయినారు. ఈ ఫేక్ ఏజెంట్స్కి నైజీరియన్స్ ఏంటంటే ఇలా అయితే ఒక్కోసారి ఏమవుతుందంటే ఈ అకౌంట్స్ ప్రొవైడ్ చేసిన వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు, ఫలానా నైజీరియన్ ఇచ్చినాడు, నా అమౌంట్ వస్తే నేను వాళ్ళని పట్టిస్తానని చెప్పి చాలా కేసులు పట్టించారు కూడా. అట్లా ఇలా జెన్యున్ అకౌంట్స్లో డబ్బులు వేయటం వల్ల ఏంటంటే మనం దొరికిపోతున్నాం కాబట్టి ఇది కుదరదు, మనం ఏం చేయాలంటే అకౌంట్స్ కూడా ఫేక్ వే పెట్టేయాలని చెప్పేసి ఏజెంట్స్కి వీళ్ళే ట్రైనింగ్ ఇవ్వడం, దేశంలో ఉన్న అన్ని ప్రాంతాలకు పంపడం. అంటే ఇప్పుడు ఇన్వెస్టిగేటర్ని 10 దగ్గరలు తిప్పాలి, 10 లక్షలు పోతే దేశమంతా తిరిగి రావాల్సి వస్తే కనుక ఇన్వెస్టిగేటర్కి ఇబ్బంది అవుతుంది. ఒక్క కేసులో దేశంలో ఉన్న అన్ని ప్లేసులు తిరగాలంటే ఇబ్బంది. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా ఈ ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో, అకౌంట్స్ ప్రొవైడ్ చేసే ఏజెంట్స్, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చి బెంగళూరు ఒక ట్రిప్, తర్వాత పూనా ఒక ట్రిప్, బాంబే ఒక ట్రిప్, గుజరాత్ ఒక ట్రిప్, కలకత్తా ఒక ట్రిప్, ఇలా అన్ని మేజర్ సిటీస్కి పంపించి వెళ్ళేటప్పుడే ముందే ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసుకుని వెళ్తారు. వీళ్ళకి అకౌంట్స్ ఓపెనింగ్ అనేది వెనతో పెట్టిన విద్య, ఎందుకంటే ప్రొఫెషనల్గా ఓపెన్ చేస్తారు. రోజు వీళ్ళ ప్రొఫెషనే అది, ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేయటం, అవి నైజీరియన్స్కి సప్లై చేయటం, దాంట్లో 10% కమిషన్ తీసుకోవటం. అంటే ఇప్పుడు అకౌంట్లో డబ్బులు పడిన తర్వాత డ్రా చేసేది ఎవరు? ఇంకా వీళ్ళే, ఈ ఏజెంటే డ్రా చేస్తారు. డ్రా చేస్తారు ఏజెంట్ అన్నిటి డెబిట్ కార్డులు అతని దగ్గరే పెట్టుకొని ఫోన్ వస్తుంది ఆయనకి. ఒక ఏజెంటు ఒక్కడికే సప్లై చేయడు, ఒక 10-15 నైజీరియన్స్ సప్లై చేస్తాడు. ఓకే, అలాగే ఒక నైజీరియను ఒక ఏజెంట్ దగ్గరే తీసుకోడు, ఎందుకంటే ఒక ఏజెంట్ దగ్గర తీసుకున్నాడు, ఈరోజు 1,00,000 వచ్చేది ఉంది, 1,00,000 ఒకే ఏజెంట్ దగ్గర వేపిస్తే వాడు 1,00,000 డ్రా చేసుకుంటే ఇవ్వకుండా పారిపోతాడు. అందుకని చెప్పేసి 10 ఏజెంట్స్ దగ్గర తీసుకుంటారు. ఎక్కువ అమౌంట్స్ పడాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఒక ఏజెంట్ దగ్గర 5 లక్షలు, ఇంకొక ఏజెంట్ దగ్గర 5 లక్షలు, ఇంకొక ఏజెంట్ దగ్గర 5 లక్షలు, ఇలా ఎక్కువ మొత్తం డబ్బులు వస్తున్నాయి అనుకున్నప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఏజెంట్స్కి. ఇప్పుడు 5 లక్షలు వచ్చిన ఏజెంట్స్ అంటే పారిపోడు, ఎందుకంటే పారిపోతే ఇక వాడికి తర్వాత ఫర్దర్ ఎవరో అకౌంట్స్ ఎవరో ఆ 5 లక్షలతోనే క్లోజ్ అయిపోదు. అందుకని అదే 1,00,000 అయితే కోటి వచ్చినాయి కదా అంటే ఇంకేంటి మనకి ఇక అని చెప్పి తీసుకొని పారిపోతే సెటిల్ అయిపోతాం అనే ఉద్దేశంతో పారిపోతుంటారు. దానికి ఇట్లా 10 మంది ఏజెంట్స్ దగ్గర నుంచి అకౌంట్స్ తీసుకుంటారు, అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. పెద్ద అమౌంట్స్ వచ్చినప్పుడు, చిన్న అమౌంట్స్ వచ్చినప్పుడు ఒకే ఏజెంట్కి ఇస్తారు. 1 లక్ష వచ్చింది, 1 లక్ష వస్తే ఒక ఏజెంట్కి ఇస్తాడు, ఆ ఏజెంట్ దాన్ని 2 అకౌంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాడు, అంటే డ్రా చేసుకుంటానికి అన్నమాట. ఇప్పుడు అన్ని మేజర్ బ్యాంక్స్ అన్నీ కూడా గోల్డెన్ కార్డ్స్, ప్లాటినం కార్డ్స్ అని చెప్పేసి 1 లక్ష వరకు మనం విత్డ్రావల్ లిమిట్ ఇచ్చినారు. డెబిట్ కార్డు మీద 1 లక్ష వరకు చేసుకోవచ్చు,
అదే మామూలు కార్డ్స్ అయితే 40,000 50,000 వరకు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ప్రీమియం ప్లాటినం కార్డ్స్ తీసుకుంటారు. ప్లాటినం డెబిట్ కార్డ్స్లో ఏంటంటే 1 లక్ష వరకు లిమిట్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 5 లక్షలు పడితే కనుక దాన్ని 5 అకౌంట్లకు డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు. ప్రతి వాళ్ళు ఇప్పుడు ఏజెంట్స్ అంతా ఈ ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుతున్నారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పడిన వితిన్ 2 మినిట్స్ 5 అకౌంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. మనకేమో విక్టిమ్ వేసిన అకౌంట్ ఒకటి వస్తుంది, ఆ అకౌంట్ నుంచి డబ్బులు ఎక్కడ పోయినాయి తెలుసుకోవాలి అంటే ముందు ఆ బ్యాంకుకి పంపించి దాన్ని స్టేట్మెంట్ తెప్పించుకోవాలి. స్టేట్మెంట్ తెప్పించుకొని చూసేలోపు అది 5 బ్యాంకులకు వెళ్ళిపోతుంది. మళ్ళీ మీరు 5 బ్యాంకుల్లోనే 5 బ్యాంకులకు పంపించాలా? ఇది మనకు టైం టేకింగ్. ఈ టైంలో విత్డ్రా చేసేస్తారన్నమాట. ఇలా ఇప్పుడు ప్రస్తుతానికి ఏజెంట్ సిస్టమ్ వచ్చేసింది అకౌంట్స్ విషయంలో. నైజీరియన్స్ చేసే ట్రెండ్ కూడా ఇంతకు ముందు మార్చేసి ఇప్పుడు ఎక్కువ ఫేస్బుక్ మ్యాట్రిమోనియల్ చేస్తున్నారు వాళ్ళు. ఫేస్బుక్ మ్యాట్రిమోనియల్ ఫేస్బుక్లో కనుక మనకు ఎప్పుడైనా సరే ఫారినర్ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది అంటే నో డౌట్ అది సెంట్ బై నైజీరియన్ అని ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే మనకు ఫారినర్స్, తెలియని ఫారినర్స్ ఎవరు కూడా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపరు. అలా వైట్ స్కిన్ ఫోటోతో కనుక రిక్వెస్ట్ వచ్చిందంటే నో డౌట్ అది నైజీరియన్ పంపించినట్లే. మ్యాట్రిమోనియల్స్లో ఎలాగ స్కామ్ జరుగుతుంది? మ్యాట్రిమోనియల్స్లో ఎలా అంటే మనకు మ్యాట్రిమోనియల్ ప్రొఫైల్స్లో ఫారిన్ అలియన్సెస్ అన్నీ కూడా జెన్యున్ కాదు. అందులో దాదాపు ఒక 20% ఫేక్ ఉంటాయి. పేర్లేమో ఇండియన్ పేర్లు ఉంటాయి, ఫొటోస్ ఏమో ఫారిన్ ఫొటోస్ ఉంటాయి, అంటే వైట్ స్కిన్ ఫొటోస్. మనం చూస్తేనేమో పేరు ఇండియన్ పేరు ఉండగానే మనం అట్రాక్ట్ అవుతాం. ప్రొఫైల్ చాలా చాలా క్వాలిఫైడ్ ప్రొఫైల్ అన్నమాట. డాక్టర్స్, ఇంజనీర్స్, మంచి ప్రొఫెషనల్స్ లాగా క్రియేట్ చేస్తారు. బాగా హై ఎర్నింగ్ ఉన్నట్లుగా చూపిస్తారు. చూపించి వాళ్ళే రిక్వెస్ట్ పంపుతారు మనకి. పంపితే మనం చూడగానే ఎవరైనా మంచి ప్రొఫైల్ ఫారిన్ యూకే నుంచి వచ్చిందంటే మన వాళ్ళు ఆటోమేటిక్గా అట్రాక్ట్ అవుతారు. అవి కాంటాక్ట్ చేస్తే వాడిక వాళ్ళ ముందు ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తారు, +44తో స్టార్ట్ అయ్యే వాట్సాప్ నెంబర్. అది చూడగానే మన వాళ్ళు నిజంగా బ్రిటన్ నుంచి వస్తుందని చెప్పి నమ్మి చాటింగ్ చేస్తారు. వాళ్ళు పంపేది ఎట్లా అంటే ఇండిపెండెంట్గా ఉండి జాబ్ చేసే విమెన్ని ఎంచుకుంటారు. ఉమెన్ ఏమో జెంట్స్ని ఎంచుకుంటారు, మెన్ అంటే వాళ్ళు క్రియేట్ చేసేది అన్ని ప్రొఫైల్స్ టార్గెట్ చేస్తారు. కానీ ప్రొఫైల్స్ అన్నీ కూడా నైజీరియన్ మేల్సే క్రియేట్ చేస్తారు. అంతా వాళ్ళే చేస్తారు. ఇండియాలో అయితే ఉండరు వాళ్ళు? ఉంటారు, ఉండేదంతా ఇండియాలోనే, ఢిల్లీలో ముంబైలోనే ఉంటారు వాళ్ళు. ఎంతమంది ఉంటారండి అంతా కూడా? చాలామంది ఉన్నారు. అంత నెట్వర్క్ ఉంది వాళ్ళకి? ఇక్కడ ఉంది వాళ్ళకి. అది చెప్పాలంటే గ్లోబల్లీ ఆర్గనైజ్డ్ క్రైమ్. అదా, ఇంతకు ముందు ఏంటంటే, ఇప్పుడు కూడా ఇంతకు ముందని కాదు, ఇప్పుడు వాళ్ళు ఒక మెయిల్ పంపించారు అంటే మెయిల్ ఆరిజినేషన్ నైజీరియాలో ఉంటుంది, ఆర్ యూకేలో ఉంటుంది. యూకేలో ఉన్న మెయిల్స్ ఇన్ఫర్మేషన్ మనకు రాదు, సర్వర్ ఆరిజినేషన్ ఏమో నైజీరియా నుంచి వస్తుంది. మెయిల్ చూసుకున్న తర్వాత కమ్యూనికేషన్ డీటెయిల్స్, ఏదైనా ఫోన్ నెంబర్లు కావాలంటే ఒక +44 నెంబర్ వస్తుంది, దాంతో చాటింగ్ చేస్తేనేమో ఢిల్లీలో ఉన్నోడు మాట్లాడుతుంటాడు. ఇంతకుముందు ఎట్లా అంటే ఢిల్లీలో ఉన్న వాళ్ళు యూకేలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ యొక్క ఫోన్ నెంబర్స్ తీసుకొని వాట్సాప్ ఇక్కడ యాక్టివేట్ చేసుకుంటేవాళ్ళు. మనకి వాట్సాప్లో ఏంటంటే ఏదైనా ఫోన్ నెంబర్తో రిజిస్టర్ చేస్తే ఆ ఫోన్కి ఒక ఓటీపీ పంపుతారు. వీళ్ళు యూకే నెంబర్ పెట్టి యాక్టివేట్ చేస్తారు. యూకేలో ఉన్న ఫోన్ నెంబర్కి ఓటీపీ పోద్ది, ఇలా ఫ్రెండ్ నెంబర్ ఇస్తారు అక్కడ, ఆ ఓటీపీ వీళ్ళు తెలుసుకొని దాన్ని ఇక్కడ యాక్టివేట్ చేస్తారు. అంటే యూకేలో ఉన్న ఫోన్ నెంబర్ ఈయన ఫోన్లో ఇక్కడ ఢిల్లీలో యాక్టివేట్ అయిపోద్ది, దాన్ని పెట్టుకొని చాటింగ్ చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు యాప్స్ వచ్చేసినాయి, యాప్స్ రావడం వల్ల ఇప్పుడు ఆ ఇబ్బంది లేకుండా పోయింది వాళ్ళకి. ఇంకా ఈజీ అయిపోయింది, ఇంకా ఈజీ. టెక్నాలజీ పెరిగేసరికి స్కామ్లు చేయడం ఇంకా ఈజీ అయిపోయింది. ఇప్పుడు జెన్యున్ పర్సన్స్కి ఎంత ఉపయోగపడుతుందో దానికంటే రెట్టింపు క్రిమినల్స్కి ఉపయోగపడుతుంది టెక్నాలజీ. కాబట్టి మీకు మనగా మీరు డీల్ చేసిందో వాట్ ఈస్ అంటే బాగా విచిత్రమైన కేసు, వాట్ యూ థింక్ మీరు హ్యాండిల్ చేసినట్లు? అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ ఆఫ్ టెక్నాలజీ హాస్ బికమ్ యూనో 2G, 3G, 4G, 5G, దిస్ ఎవల్యూషన్ ప్రాసెస్. ప్రాబ్లీ 10 ఇయర్స్లో 5G వచ్చేసినాం. 2G, 3G కనుక 20 డేకేడ్స్ పడితే పెనట్రేషన్ ఫర్ ఎనీ సైబర్ క్రైమ్స్ హ్యాస్ గాన్ టు ది విలేజ్ లెవెల్. ఇప్పుడు ఒకరు కన్వెన్షనల్ క్రైమ్లో ఏంది, దే వాంట్ డూ సంథింగ్ ఆర్ డెకాయిటి రాబరీ చేయాలంటే దే డూ ఆ రెకీ 3 డేస్ అండ్ దే సీ వాట్ ఈస్ ద ఎవ్రీథింగ్ ఇన్ ఏంటి, ఎగ్జిట్ ఏంది, దే అలా ప్రాపర్ ప్లాన్ అండ్ దెన్ ఎక్స్క్యూట్ అండ్ దే గో వేర్ దే లీవ్ ద సమ్ ఫుట్ ప్రింట్స్. బట్ కంట్రరీ సైబర్ క్రైమ్స్ ఏంటంటే సంబడీ విల్ సిట్ ఇన్ జార్ఖండ్, సంబడీ విల్ సిట్ ఇన్ రాజస్థాన్,
అతను చేసే విక్టిమ్ ఓవర్ అనేది మేబీ ఆ రిక్షా పుల్లర్ కూడా అయి ఉండొచ్చు బికాస్ ఎవ్రీథింగ్ వీఆర్ మూవింగ్ టు డిజిటల్ పేమెంట్ సిస్టమ్స్ వీఆర్ ఫోర్స్ టు మూవ్ సో దే హ్యావ్ నో ఆప్షన్ జస్ట్ ఆటో రిక్షా కూడా వీఆర్ గోయింగ్ విత్ డిజిటల్ సో ఆయన ఫర్ ఎగ్జాంపుల్ ఆయన కాల్ చేసే అతను టెక్నాలజీ బేస్డ్ టెక్నాలజీ డ్రివెన్ క్రైమ్స్ ఉండే యాజ్ యూ సెడ్ ఎర్లియర్ కేస్ స్టడీ విచ్ ఆర్ రిఫరింగ్ టు దట్ యుఎస్ స్కామ్ సో ఇఫ్ యూ అబ్జర్వ్ ఇట్ మెజారిటీ దే కన్విన్స్ యూ ఆల్ దే హ్యావ్ ఎ బేసిక్ ఇన్ఫర్మేషన్ దెన్ దిల్ కన్విన్స్ యూ దట్ ఈస్ కాల్డ్ సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్ ఓన్లీ టెక్నాలజీ యూజ్ చేసి దే విల్ కమ్ ఇన్ టు యువర్ అకౌంట్ దే పెన్ హ్యాక్ ఇన్ టు యువర్ అకౌంట్ అండ్ దే దాన్ని అక్కడ నుండి తీసేయడం అనేది ఉండదు ఇప్పుడు మీరు అన్నట్టు స్పెషల్ వింత కేసులు అనేవి ఉండవు ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ కేస్ ఇప్పుడు మీరు వచ్చినాక ఇది వింత అని చెప్పనీకు ఉండదు మీరు ఏది చెప్పినా అది నేను నమ్ముతాను సైబర్ క్రైమ్స్లో కన్వెన్షనల్ క్రైమ్లో వచ్చి పై బిల్డింగ్ పైన ఉన్నాను కొట్టాడు సార్ ఆ రెండు బిల్డింగ్ జంప్ చేసి వచ్చిందంటే విచ్ ఈస్ వియర్డ్ అది జరిగే పని కాదు కాదు కానీ సైబర్ క్రైమ్స్లో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ మీరు నా దగ్గరకు వచ్చి ఇది జరిగింది సార్ అంటే నేను నమ్ముతాను బికాజ్ నేను రూల్ అవుట్ చేయలేను అది కొత్త కాదు వింత కాదు నాకు కొత్త అయిపోతుంది సో ఇంకో కొత్త టెక్నాలజీ వచ్చింది వీ షుడ్ అడాప్ట్ హైయెస్ట్ స్కామ్ అంటే ఇలాగ మోసపోయింది మీకు ఎంత మీ కేసులో మీరు హ్యాండిల్ చేసిన కేసులో ఏది హైయెస్ట్ డబ్బులు పోగొట్టుకుంది ఇప్పుడు లాస్ట్ 1-2 ఇయర్లో 2020 ఆఫ్టర్ పాండమిక్ మీరు 2 కేసెస్ మంచి నేషనల్ వైజ్ సెన్సేషనల్ అని వన్ ఈజ్ గేమింగ్ అని సో మార్చ్ 2020 మన 22nd లాక్డౌన్ స్టార్ట్ అయింది కదా స్టార్ట్ అయిన తర్వాత జనాలు ఇంట్లో కూర్చోవడం మొదలుపెట్టారు సో దే వాళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్ కావాలా గేమింగ్ సో గేమింగ్ అనేది ఒక ఆల్మోస్ట్ ఒక వ్యసనం లెక్క వెళ్ళిపోయింది జనాలకు అదంతా ప్రొవైడ్ చేసింది ఏంటంటే బెట్టింగ్ చేసి కలర్ ప్రెడిక్షన్స్ అనేవి విచార మనం మ్యానిపులేట్ చేయగలిగిన ఉన్నవి చైనా బేస్డ్ ఉన్నాయి అన్నట్టు మన దగ్గరికి ఒక కేసు వచ్చినప్పుడు ఒక 4-5 సూసైడ్ కేసెస్ అయినాయి అక్రాస్ ఇండియా అయ్యో సో ఏంటి అంటే 2-3 లక్షలు కొట్టుకొని ఆ టైంలో ఇంట్లో కూర్చున్నారు కాబట్టి దాన్ని కరెక్ట్ ఎక్స్ప్లైట్ చేశాను అన్నట్టు ఇప్పుడు ఎవరైతే నేను చైనీస్ అని చెప్తున్నాను మనం ఇన్వెస్టిగేషన్ 70,000 తోటి ఇట్ వాజ్ అన్ ఎఫ్ఐఆర్ ఆఫ్ 70,000 తోటి స్టార్ట్ అయితే సబ్సిక్వెంట్ ఇన్వెస్టిగేషన్లో మనం ఐడెంటిఫై చేసింది 2,000 crores 2,000 కోట్లు ఎగ్జాక్ట్లీ ఆన్ గేమింగ్ గేమింగ్లో ఓన్లీ అందుకే ఇప్పుడు తెలంగాణలో ఆంధ్రాలో గేమింగ్ బ్యాన్ చేశారు తెలంగాణలో బ్యాన్ చేసింది 2017 యాక్చువల్గా బ్యాన్ చేయడం వల్ల ఈ కేసులు చేయగలిగాను ఓకే క్రెడిట్ గోస్ టు ద గవర్నమెంట్ మనకి ఇప్పుడు గేమింగ్లో 2 రకాలు ఉంటాయి స్కిల్డ్ అన్స్కిల్డ్ అని ఇప్పుడు స్కిల్డ్ గేమ్ అంటే ఏంది రమీ వేర్ మన మైండ్ అప్లై అయ్యాలా అన్స్కిల్డ్ అంటే ఏంది తీన్పత్తి నీకు ప్యూర్ లక్ బేస్డ్ గేమ్స్ సో మన స్టేట్లో ఏంటంటే 2017లో అమెండ్మెంట్ ఏం చేశారంటే మీరు ఏ గేమ్ అని ఆడండి ఇఫ్ యూ పుట్ మీరు డబ్బులు పెడితే ఇల్లీగల్ అది స్కిల్లా అన్స్కిల్డా వీ డోంట్ కేర్ ఆ యాక్ట్ ఉండడం వల్లనే మనం 2020లో ఆ ఎఫ్ఐఆర్ చేసాం దగ్గర దగ్గర క్లోజ్ టు మీరు ఊహించుకోండి ఒక యాప్ డెవలప్మెంట్కి ఎంత డబ్బు ఖర్చు అయింది ఎక్కువ పెద్దగా ఏమవుతుంది కదా రైట్ అది యాప్ను సోషల్ మీడియా మీకు సడన్గా ఒక మెసేజ్ వస్తుంది వర్క్ ఫ్రమ్ హోమ్ అని వస్తుంది మీకు లింక్ అవును ఇంట్లో కూర్చొని 15,000 సంపాదించండి అని వస్తుంది న్యాచురల్గానే జాబులు పోయినాయి సో క్లిక్ చేస్తారు క్లిక్ చేసి చక్క ఈ యాప్లోకి వెళ్ళిపోతుంది అది ఫస్ట్ మీరు ఆడినప్పుడు 100 రూపాయలు పెడితే 100% మీకు 100 వస్తుంది ఫస్ట్ 10 గేమ్స్లో ప్రెడిక్షన్ రేషియో ఏంటంటే 7:3 7 సార్లు మీరు గెలుస్తారు 3 సార్లే పోతాయి ఓహో సో న్యాచురల్గా మీకు ఏమైపోతుంది డబ్బు వస్తుంది ఈజీ మనీ వస్తుంది ఈజీ మనీ గేమ్లో నాకు డబ్బు వస్తుంది ఈచ్ 3 మినిట్స్ ఒక గేమ్ ఉంటుంది ఈ తర్వాత జరిగేది ఏ గేమ్ కూడా మీకు రాదు పెడతాడు ఆ అమౌంట్ మనకు అసలు మేమే షాక్ అయిపోయింది 2,000 crores అది ఇది ఇలా ఉంటే దీని సబ్సిక్వెంట్ మళ్ళీ కొత్తగా మీరు చూసి ఉంటారు కాల్ మనీ ఇన్స్టెంట్ లోన్స్ అని ఇన్స్టెంట్ లోన్స్ మన దగ్గర మళ్ళీ ఆ కేసు ఇన్వెస్టిగేషన్ అది కూడా అంతే మనకు బేసిక్ ఒకరిద్దరు కంప్లైంట్స్ ఇస్తే వాల్యూమ్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్ ఇస్ అరౌండ్ 25,000 crores అగైన్ చేంజ్ కోట్లు 25,000 కోట్లు నేను 3,000 కోట్లు అమెరికా డబ్బు ఎక్కువ అనుకుంటున్నా ఇది 25,000 కోట్లు మన ఊళ్ళోనే జరుగుతుంది అండ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఎంటైర్ మనీ ఈజ్ ఇండియన్ మనీ మొత్తం ఇండియన్ మనీ ఇండియన్స్ మనీ అండ్ మొత్తం స్పాన్సర్డ్ ఆర్గనైజ్డ్ ఆర్కెస్ట్రేటెడ్ బై ది అవుట్ ఆఫ్ ఇండియన్ జ్యూరిస్డిక్షన్ సపోజ్ టు బి సింగపూర్ హాంకాంగ్ ఆర్ చైనా అక్కడి నుంచి వీళ్ళు డైరెక్షన్స్ ఇస్తున్నారు మన వాళ్ళు చేస్తున్నారు చేస్తారు మన వాళ్ళే చేస్తారు మనకి ఈ ప్రాసెస్లో కొన్ని 100 షెల్ కంపెనీస్ దొరికినాయి 100 అకౌంట్లు దొరికినాయి సింగపూర్ చైనా ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళు ఇండియన్సా వాళ్ళ చైనా వాళ్ళే చైనా వాళ్ళు చైనాలో లాస్ట్ 2 ఇయర్స్ వరకు కూడా దిస్ ఈజ్ లీగల్ గేమింగ్ కానీ లోన్స్ ఇదంతా అక్కడ ఒక స్టేజ్ దాటిపోయేసరికి అక్కడ శాంక్షన్స్ వచ్చేసినాయి మీరు చేయకూడదు అని వాళ్ళు దే ఆర్ సెర్చింగ్ ఫర్ అదర్ మార్కెట్స్ సౌత్ ఏషియా మార్కెట్స్ మీద పడ్డారు సో అందులో పొటెన్షియల్ కంట్రీ ఏది అంటే మనం
ఇన్స్టెంట్ లోన్స్ లో మొన్న 75,000 బెంగళూరులో ఒక చైనీస్ నేషనల్ పట్టుకున్నారు, ఇలాగ లోన్లు ఇచ్చి ఎక్కువ ఇంట్రెస్ట్ కలెక్ట్ చేశారు. మన పోలీస్ స్టేషన్ లో మనం ఒక చైనీస్ విత్ టిబెటన్స్ టోటల్ 20 మెంబర్స్ అరెస్ట్ చేశారు. వీళ్ళేంటి 1,000 రూపాయలు మీకు 5,000 లోన్ ఉంటే 3,000 ఇస్తారు, వన్ వీక్ లో మీరు 5,000 కట్టాలా అంటే సపోజ్ టు బి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ క్లోజ్ టు 300% విత్ ఇన్ వన్ వీక్. పోనీ వీళ్ళంతా ఓరు విక్టిమ్స్, డబ్బు నోల 5,000 లోన్ ఒకటి తీసుకుంటాడు అంత మామూలు వాళ్ళే కదా, బీపీఎల్ ఫ్యామిలీస్ అవును, బిలో పవర్టీ లైన్ ఎగ్జాక్ట్లీ. సో దే స్క్వీజ్ ద మనీ ఆఫ్ వాళ్ళ దగ్గర. ఇప్పుడు పుట్ట నేను డబ్బు నోడు దగ్గరకి ఇవ్వడు, డబ్బు లేనోడికి 5,000 10,000 వాడిని తీసుకుంటాడు. ఆటో రిక్షా డ్రైవర్లకి వీళ్ళకి పానీపూరి షాపులు పెట్టిన వీళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చేసేది ఎగ్జాక్ట్లీ. మళ్ళీ ఇందులో స్టూడెంట్స్ తీసుకుంటారు, దీది మళ్ళీ ఎట్లా కనెక్టెడ్ ఉంటుంది, ఇంటర్ కనెక్టెడ్ క్రైమ్ అంటే స్టూడెంట్ తీసుకుంటాడు ఇంట్లో వెళ్ళకుంటే ఇన్స్టెంట్ లోన్ వితౌట్ ఎనీ వెరిఫికేషన్ కాబట్టి 5,000 తీసుకుంటాడు. హీ హాస్ టు రీపే ఇప్పుడు డబ్బులు కట్టకపోతే. నేను స్టూడెంట్ని 5,000 తీసుకున్నాను, నేను ఇన్స్టెంట్గా లోన్ ఇచ్చారు వాళ్ళ దగ్గర, నేను డబ్బులు తీసుకున్నా ఒక 10 రోజుల్లో కట్టాలన్నారు, నేను కట్టలేదు, నా దగ్గర ఎలా వసూలు చేస్తారు? ఫస్ట్ వాళ్ళు డబ్బులు డిస్బర్స్మెంట్ ఎట్లా చేస్తారు మీకు యాప్ త్రూ. అవును, వీన్ ఇన్స్టాల్ అనే యాప్, ఆ యాప్ మీరు ఇన్స్టాల్ చేస్తే మీ ఫోన్ కంటెంట్ యాస్ ఇట్ ఈస్ కాపీ అయిపోతుంది, ఇంక్లూడింగ్ ఎవ్రీ యాక్సెస్. జనరల్గా టిపికల్ ఆల్ యాప్స్కి అదే కదా అడుగుతాం, అలోవర్స్ టు యాక్సెస్ యువర్ కాంటాక్ట్స్ అంటే పాష్గా అడుగుతాం, నీ ఫోన్ నాకు ఇచ్చే అనకుండా కొద్దిగా ట్యాగ్ పెట్టి కింద సబ్ లైన్స్ పెడతాం, యాక్సెస్ యువర్ గ్యాలరీ, యాక్సెస్ యువర్ మైక్, విచ్ మీన్స్ మన కాపీ అక్కడ రన్ ఉంది. ఆ డేటాలో ఎవరెవరు ఉంటారు, డాడ్ మామ్ అందరు ఉంటాం. మీరు కట్టకపోతే నెక్స్ట్ 10 మినిట్స్లో ఫస్ట్ మీకు కాల్స్ వస్తాయి, అబ్యూస్ అంటే అబ్యూస్ టు ద కోర్, టు కోర్ అంటే ఆ హ్యూమిలియేషన్, యూ కాంట్ ఫేస్ ఇట్, అందుకే సూసైడ్ చేసుకున్నట్టు. ప్లస్ మీ ఫ్యామిలీని హ్యూమిలేట్ చేస్తారు, వీడు చోర్ అని, ఇంకా సో మచ్ అబ్యూజివ్ లాంగ్వేజ్. ఇదంతా కాకపోతే మీ ఫోటోలు ఇమేజ్ మార్క్ చేసి మీ కాంటాక్ట్స్ ఉన్న వాట్సాప్ గ్రూప్లు క్రియేట్ చేసి వాళ్ళని అందులో మెంబర్లు చేసి మీ ఫోన్ మీ ఇమేజ్ అని లేచి దాన్ని ట్యాగ్ లైన్లు వేస్తారు, ఏ చోరే అని. ఇంకా వినకపోతే మార్ఫింగ్ చేసి ఇంకా అడ్డమైన ఇమేజ్లన్నీ వేస్తారు. అంటే బై క్రూకర్ ఎనీ వే ఆఫ్ మెథడ్ మీకు ఏదో విధంగా మీ దగ్గర డబ్బులు అయితే వదలరాలి. ఇప్పుడు 10,000 5,000 వాడు వితౌట్ ఎనీ ష్యూరిటీ ఇస్తున్నాడంటే వాడు ఏ రేంజ్లోకి వెళ్తాడు, ఎక్కడికైనా వెళ్ళి చేసుకుంటాడు. ఇవన్నీ చేయడానికి కాల్ సెంటర్స్ అక్రాస్ ఇండియా మీరు చెప్పినట్టే, ఒక్కో కాల్ సెంటర్లో 1,000 మంది పిల్లలు. ఓహో, నాకు ఇదొకటి తగిలినండి. మా దగ్గర మనకి విద్యానికేతన్ దాంట్లో ఒక వ్యక్తిని తీసుకున్నాం, ఒక ఇన్ఛార్జ్గా, ఒక డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్గా తీసుకున్నాం. తీసుకున్న తర్వాత అతను కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నాడు, బాగా స్ట్రిక్ట్గా ఉన్నాడు. ఉన్నవాళ్ళు పాత వాళ్ళందరూ కంప్లైంట్ చేయడం మొదలెట్టారు, ఇతను ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు. సో నా మనసులో ఏంటి, కొత్త వాళ్ళని ఎవరైనా తీసుకొచ్చినప్పుడు అతను కొంచెం రూల్స్ని ఫాలో అవుతూ పాత వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగిస్తున్నాడు అన్నాను. ఒకరోజు మార్నింగ్ నాకు ఒక వాట్సాప్ గ్రూప్లో ఏ చోర్ హే ఎస్కో ఇతను ఎవరైనా తెలి ఎవరికైనా తెలుసా అని ఒక 200 మంది మెసేజెస్లో అది ఆ గ్రూప్లో యాడ్ చేశాడు నన్ను. ఇదేంటి వీడి గురించి మొన్నే కదా మన వాళ్ళు ఏదో అంటున్నారు, మన వాళ్ళు ఏమైనా చేశారని ఇప్పుడు తెలుస్తుంటే పాపం అతను ఇలాగే ఏదో ఒక షార్ట్ టర్మ్ లోన్ తీసుకుంటాడు. సో జస్ట్ ఇమాజిన్ దే పంప్డ్ అరౌండ్ ఒక 7,000 కోట్లు పంప్ చేసి 1 ఇయర్లో 20,000 కోట్లు తీసుకెళ్ళిపోయాయి. అబ్బా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 300+. ఇది మాఫియానే అనుకోవచ్చుగా, కొత్త మాఫియా, ఆర్గనైజ్డ్ క్రైమ్, ఆర్గనైజ్డ్ క్రైమ్, ఇది ఒక రకమైన మాఫియా. అంతే. సో ఇప్పుడు వాట్ ఈస్ యువర్ రికమెండేషన్ అండి, ఇప్పుడు యూనో ఎంతోమంది యంగ్స్టర్స్ ఇవన్నీ ఇలాగ వెళ్తున్నారు కదా, వన్ వర్డ్లో చెప్పాలంటే ఎవరు కానీ ఫోన్లో మీకు క్విక్ మనీ వస్తుంది, క్విక్గా గ్యాంబుల్ చేసి డబ్బులు వస్తుంది, ఇవన్నీ అసలు టోటల్ అవాయిడ్ చేయాలి. ఖచ్చితంగా టోటల్గా అవాయిడ్ చేశారు. ఇప్పుడు వన్స్ డబ్బులు నా చేతిలో నుంచి వెళ్ళిందంటే ఇంకా వచ్చే ప్రసక్తే లేదు. అంటే ఇది లోన్ తీసుకుంటున్నారు కదా, లోన్ సంగతి వదిలేండి. ఇప్పుడు మీరు అన్నారు డేటింగ్ యాప్లో డబ్బులు పోయాయని, పోతే ఇంక వచ్చే పరిస్థితే లేదు. అంటే ఆ క్రిమినల్ పట్టుకుంటే తప్ప, లేకపోతే రికవరీ కావడం కష్టం. మీరు చెప్పే ఉద్దేశం ప్రకారం వాడు అన్ని బ్యాంక్ ట్రాన్స్ఫర్లు చేసుకుని అన్ని వెళ్ళిపోతుంటాయి, ఎక్కడ పట్టుకుంటాం మనం వాళ్ళని? పట్టుకోవడం కూడా చాలా డిఫికల్ట్ అయిపోయింది. అంటే రోజు రోజు ఏంటంటే క్రిమినల్ కూడా అప్డేట్ అవుతున్నాడు, మనం వాడిని పట్టుకునే ప్రొసీజర్ ఎలా ఉంది గమనించి ఒక ప్రొసీజర్లో మనం పట్టుకున్నాం, నెక్స్ట్ వచ్చేసరికి వాడు అప్డేట్ అయిపోయి ఆ ప్రొసీజర్లో దొరకకుండా జాగ్రత్త పడుతున్నాడు. వేరే దానికి వెళ్ళిపోయి మా డ్రైవర్, మా అమ్మ డ్రైవర్ ఉన్నారు, పాపం ఆ అబ్బాయి ఏదో బజాజ్ ఆటో ఫైనాన్స్ ఏదో వచ్చిందంటే దాన్ని ఏదో క్లిక్ చేశాడు, చేశాడు కట్ చేసే వాడు అకౌంట్లో 75,000 ఆటో డెబిట్ అయిపోయి ఉంది. అది లైఫ్ సేవింగ్స్ అంతా అదే ఎగ్జాక్ట్లీ. పాపం ఎన్నో 4-5 సంవత్సరాల నుంచి మిగిలిపెట్టుకునే డబ్బు 75,000 పోయింది. అడే సరే మేము ఉండే ఏదో కాసో కోసం మేము ఇచ్చాం అనుకోండి, బట్ ఇవ్వగలిగాం ఏదో ఆ మొత్తం ఇవ్వలేకపోయినా కాసో కోసం మేము కొంచెం సపోర్ట్ చేసాం. ఇవ్వలేని వాళ్ళ పరిస్థితి, పోయిన వాళ్ళ పరిస్థితి. అవును. సో హౌ డు యూ ప్రివెంట్ దిస్, దీని ఎలా ఆపగలవు మనం? అంటే ప్రివెన్షన్ ఏం లేదు సార్ ఇందులో. బెస్ట్ సొల్యూషన్ బీ అవేర్ ఆర్ విజిలెంట్. అందరూ నాకు తెలియదు అంటే కుదరదు,
చదువుకున్నా చదువుకోకపోయినా ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది మేము రెగ్యులర్గా సార్ కూడా రెగ్యులర్ అవేర్నెస్ కండక్ట్ చేస్తాం. చూసాను వీడియో చాలా బాగుంది సార్. లీడింగ్ మ్యాగజైన్స్లో అన్నిట్లో రెగ్యులర్గా వస్తుంది ఈరోజు జరిగిన క్రైమ్ లేని ఆన్లైన్లో. ఇప్పుడు సార్ చెప్పినట్టు మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్ని మొదలు పెడితే ఒక ఓఎల్ఎక్స్ ఫ్రాడ్ ఉంటుంది, అన్ని అన్ని ఫ్రాడ్స్కి సంబంధించి ఎవ్రీడే పేపర్లు వస్తుంది. అఫెన్స్ అయిన తర్వాత రికవరీ పర్సంటేజ్ వెరీ లెస్, రీజన్ ఈజ్ అది డిస్పోజ్ అయి ఉంటుంది. అఫెన్స్ కాకముందు ఏం చేయాలంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఐదర్ ఇప్పుడు దీంట్లో కూడా ఇంకో చిన్న యాడ్ ఆన్ చేస్తాను. ఇప్పుడు డేటింగ్ యాప్స్ బాగా నడుస్తున్నాయి, కరెంట్ ట్రెండ్ ఏంటంటే డేటింగ్ యాప్స్. మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీకు కనిపిస్తూనే ఉంటారు, అవును, చిత్ర విచిత్రమైన ఫోటోలతోటి ఇన్స్టాల్ చేయమని. వాళ్ళు ప్లేస్టోర్లో ఉండరు, సోషల్ మీడియా సోషల్ మీడియాలోనే ఉంటారు. ప్లేస్టోర్లో ఎందుకు ఉండరు అనే దానికి ఆన్సర్ అక్కడే ఉంది అన్నట్టు. సో ఇల్లీగల్ అన్నీ ఏది గూగుల్ ప్లే స్టోర్లో కానీ యాపిల్ ఐఓఎస్లో కానీ వీటిలో ఉండరు, 90% ఉండదు, 90% 99% ఉండదు. సో అక్కడ లేకుండా ఓన్లీ బయట సోషల్ మీడియాలో వీళ్ళు కనిపిస్తున్నారంటే సంథింగ్ రాంగ్ విత్ దెమ్. ఓకే, ఒకటి ఆ యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు సమ్ కైండ్ ఆఫ్ మాల్వేర్స్ వైరస్లో ఏవో డౌన్లోడ్ అయిపోతే ఒక సెక్షన్ ఆఫ్ క్రైమ్. సెకండ్ క్రైమ్ ఏంటంటే వాళ్ళకి లిమిటేషన్ లేదు. ఇప్పుడు వెనేసే డేటింగ్ యాప్ మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత వాళ్ళు సింగిల్ మెన్ అంటే ఎవరైతే ఉంటారో ఉంటారు ఇక వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం స్టోరీ చేస్తారు. ఇందులో మనకు తెలిసిన కొన్ని ఇన్వెస్టిగేషన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే డేటింగ్ యాప్లో మీరు అపోజిట్ జెండర్తో మాట్లాడానికి ఇష్టపడతారు, కానీ అపోజిట్ జెండర్ అమ్మాయి కాదు, అక్కడ అబ్బాయి ఉంటాడు. ఈ యూజర్స్ సమాధర్ యాప్ ఒక అప్లికేషన్ వాడతాడు అమ్మాయి లైక్ కనిపిస్తుంటాడు మనకు. అవును ఉన్నాయి, ఇప్పుడు ఇన్స్టాల్లోనే ఉంది చాలా ఉన్నాయి. ఇక్కడ ఉన్నాడు అనుకుంటే నేను అమ్మాయితో మాట్లాడుతున్నాను అనుకుంటాడు, అక్కడ కానీ మాట్లాడేది చూసేది అబ్బాయినే. ఈయన చూసేది విజువల్లీ కూడా అంటారు కదా, చూస్తే కానీ నమ్మకూడదు, చూసినా కూడా అమ్మాయి అక్కడ అబ్బాయి, వాడు అబ్బాయి. అటు ఫిల్టర్లు అవి వాళ్ళు అన్ని పెట్టుకొని వాయిస్ మాడ్యులేషన్ ఎవ్రీథింగ్ బాడీ స్ట్రక్చర్ ఎవ్రీథింగ్ అమ్మాయి ఉన్నాయి. స్నాప్చాట్ అన్న దీంట్లో కూడా టూ మెనీ ఫిల్టర్స్ అప్లై చేసుకుని టూ మెనీ యాప్స్ వచ్చినాయి. అంటే పాయింట్ నేను ఏం చెప్తున్నా అంటే సైబర్ క్రైమ్స్కి వచ్చేసరికి చూసి నమ్ము అని చెప్పే పరిస్థితి కూడా లేదు, అంత వొలటైల్ అయిపోయింది, అంత అన్ప్రెడిక్టబుల్. ఇప్పుడు 2021లో ఉన్నాం, ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా నెక్స్ట్ 5 to 7 ఇయర్స్లో అసలు మామూలు డిపార్ట్మెంట్ కన్నా మీ డిపార్ట్మెంట్కి ఎక్కువ ఫండింగ్ వచ్చేటట్టుంది ఫైట్ చేయడానికి. అండ్ దీనికి విక్టమ్స్ అంతా మేజర్గా చిన్న టౌన్స్లో ఉన్న వాళ్ళు, విలేజెస్, స్టూడెంట్స్ వీళ్ళే ఉంటారు మేజర్గా. మనం అలా అనుకుంటున్నాం కానీ మనకి ఈ రిపోర్టింగ్ చూస్తే అందరూ కూడా మా హైదరాబాద్ సిటీ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు, హైదరాబాద్ సిటీ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఎడ్యుకేటెడ్ అంత బాగా తెలుసు, దీనికి ఎడ్యుకేషన్ అన్ఎడ్యుకేషన్ తేడా లేదు, ఏం లేదు, ఎడ్యుకేటెడే ఎక్కువ మంది ఉన్నారు. మనకి రీసెంట్గా ఈ ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ బాగా వస్తున్నాయి. ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్లో ఏంటంటే ఇంతకు ముందు వాళ్ళు యాడ్స్ పెట్టేవాళ్ళు, క్రిమినల్స్ పెట్టి 2-wheeler, 4-wheelers యాడ్స్ పెడతారు. కొత్తగా ఉన్న 5G యాక్టివా 20,000 రేట్ పెడతాడు, బ్రాండ్ న్యూ లాగా కనపడుతుంటుంది, పెట్టి 20,000 కానీ మన వాళ్ళు అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. అట్రాక్ట్ అయ్యి మాకు కావాలంటే సరే మీరు ఒక పని చేయండి, నేను మిలిటరీలో పనిచేస్తున్నాను, నేను మీకేమీ మోసం చేయను అని చెప్పి దాని రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పంపుతాడు, తర్వాత ఆధార్ కార్డు పంపుతాడు, తర్వాత మిలిటరీ స్మార్ట్ కార్డు ఒకటి పంపుతాడు. ఇవి మూడు చూడంగానే వీళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, జెన్యున్గా ఉంది, మిలిటరీలో పని చేస్తున్నాడు, ఆధార్ కార్డు పంపించాడు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పంపించాడు. ఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఎట్లా సంపాదిస్తాడంటే యాక్చువల్గా దీని ఓనర్ ఎక్కడో యాడ్ పెట్టుంటాడు, ఒరిజినల్ జెన్యున్ యాడ్, ఆ యాడ్ కాల్ చేస్తారు, కాల్ చేసి మీ బండి నాకు బాగా నచ్చింది, దీని ఆర్సీ పంపండి అంటారు. అంటే అమ్ముకునే అతను మరి ఆర్సీ పంపకపోతే ఎట్లా అని చెప్పి ఆర్సీ పంపుతారు. తర్వాత ఇది ఎవరి పేరు మీద ఉంది అంటే ఏదో ఆర్సీలో ఒక పేరు ఉంటుంది, ఈ పేరు మీద ఆధార్ కార్డు పంపించండి అంటారు. వాళ్ళు మరి కొనేవాళ్ళకి ఆధార్ కార్డు కూడా పంపితేనే కదా నమ్మేదని ఆధార్ కార్డు పంపుతాడు. దీన్ని ఇంకోటి దగ్గర వాడతాడు, ఈ రెండు వచ్చేసింది, ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ వచ్చేసింది. ఈ ఆధార్ కార్డులో ఉన్న పేరు తీసి ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఈ PDFలో ఇది తయారు చేసుకుని పెట్టుకుంటారు. ఇప్పుడు అందరూ ఫోటోషాప్ అనేది చాలా కామన్ అయిపోయింది, ఈజీ అయిపోయింది, ఈజీ అయిపోయింది. అదే నేర్పిస్తుంది మనకు ఎట్లా తయారు చేయాలనేది. ఫోటోషాప్లో వేసేసి ఒక ఆర్మీ స్మార్ట్ కార్డ్ తయారు చేసేస్తాడు, ఆ మూడు పెట్టుకుని ఇదే యాడ్ని వాడు కాపీ చేసుకుని వాడు పెడతాడు. ఇక్కడ 70,000 పెడితే మనవాడు 20,000 పెట్టేస్తాడు. పెట్టేస్తే చూసే వాళ్ళకి రెండు కనపడతాయి, 70,000 కనపడుద్ది, 20,000 కనపడుద్ది, అది ఇది ఒకటే ఫోటో. కానీ 70,000 అంటే కాస్ట్లీ కాబట్టి వీడికే కాల్ చేస్తాడు, 20,000 కాల్ చేస్తే వీడు కూడా అన్ని జెన్యున్గా అన్నీ పంపుతాడు, స్మార్ట్ కార్డు పంపించాడు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పంపించాడు, ఆధార్ కార్డు పంపించాడు. మూడు పంపించిన తర్వాత ఇంకేంటి అని చెప్పేసి సరే ఎట్లా అంటే ఒక పని చేయండి, మీరు మా మిలిటరీ రూల్ ప్రకారం దీనికి ప్యాక్ చేసి పంపాలా,
ప్యాకింగ్ ఛార్జెస్ 4000 పంపించను అంటాడు. అది పంపించిన తర్వాత ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పంపాలా ఒక 4000 అంటాడు. అదొక కట్టించేసుకుంటాడు. అది అయిపోయిన తర్వాత మిలిటరీ గేట్ ఛార్జెస్ అంటాడు. మిలిటరీ గేట్ పాస్ అవ్వాలంటే ఛార్జెస్ ఉంటాయి దానికి, అది 10000. టోటల్ చెప్పిందేమో 20000. ఇవే కట్టించిన తర్వాత నేను మా కొరియర్కి ఇచ్చేసినాను, కొరియర్ తీసుకొని వస్తున్నాడు అంటాడు అని ఒక నంబర్ ఇస్తాడు. తర్వాత నెక్స్ట్ డే ఆడు కాల్ చేస్తాడు, నేను బైక్ తీసుకొచ్చాను, శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది, ఓనర్ మీకు హాఫ్ పేమెంట్ చేయమన్నాడు, 10000 కడితే డెలివరీ చేసేస్తా అంటాడు. సరే ఇంకా ఎట్లాగూ తీసుకుంటున్నాం కదా అంటే 10000 కట్టేస్తాడు. కట్టిన తర్వాత మళ్ళీ కాల్ చేస్తాడు, ఓనర్ ఒప్పుకోవడం లేదు, 20000 కడితేనే ఇవ్వమన్నాడు బైక్, మీరు 20 కడితే ఇస్తా లేకపోతే లేదంటాడు. ఆ 10 కూడా కట్టేస్తాడు. అంటే ఇప్పుడు ఈ కట్టాల్సిన 20 వచ్చేసినాయి, ఆ ముందు ఆ ఛార్జ్ ఈ ఛార్జ్ అని చెప్పేసేసి కొంత కట్టించేసుకున్నాడు. టోటల్గా ఒక 40000 వరకు లాగేశారు. లాగిన తర్వాత మీరు ఇందాక వేసిన 20000 మాకు రిఫ్లెక్ట్ కాలేదు, అవి మళ్ళీ వేస్తే ఇస్తాం లేకపోతే లేదంటాడు. అంటే ఇది బేసిక్గా కకృతి వల్లే అంతే. అంటే ఇప్పుడు యాక్చువల్గా 20 మోడల్ బైక్ ఇంత చీప్గా రాదు అనేది అందరికి తెలిసిన విషయం, కానీ కకృతి, కానీ కకృతి పడతారు. ఎంత రేషియో అంటే సపోజ్ ఒక 100 మోసపోయారు అనుకోండి, దాంట్లో ఎంతమందికి న్యాయం జరగచ్చు ఈ సైబర్ క్రైమ్లో? అంటే మనకి ప్రస్తుతం ఉన్న స్టాఫ్ ప్రకారం అయితే ఒక 20% వరకు దొరుకుతుంది, మిగతా 80% దొరికే ప్రసక్తి లేదు. అంటే మనకి స్టాఫ్ అంతా అన్నింటిలో కూడా 5 times ఇంక్రీజ్ అయిపోయింది ఒక 3 years బ్యాక్ చూసుకుంటే కదా. సో ఇప్పుడు అక్రాస్ ద కంట్రీ పెరుగుతుందా అండి ఇప్పుడు ఇది ఈ క్రైమ్స్? ఇంకా అక్రాస్ ద కంట్రీ ఇదే పెరుగుతుంది? ఇదే ఏం లేదు సార్. ఇప్పుడు న్యాయం అనే దానికి మళ్ళీ డెఫినేషన్, వాట్ డూ మీన్ బై న్యాయం అంటే రికవరీ పియరమా పట్టుకోవడమా, పిటిషన్ అయినా ఎఫ్ఐఆర్ అయినా రాజస్థాన్ బేస్డ్ మాకు 100 complaints ఉంటాయి మంత్లీ. ఇన్వెస్టిగేషన్ సేమ్ అందరికీ, ఇప్పుడు ఈయనకు సపరేట్ ఆయనకు సపరేట్ ఉండదు. ఇన్వెస్టిగేషన్ ద ఎఫర్ట్ మేము పెట్టే ఎఫర్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ సేమ్. మీరు అన్న న్యాయం డెఫినేషన్ ఏమవుతుంది అంటే విక్టిమ్కి ఏముంటుంది, ఆ జైలుకి వెళ్ళడమా ఆయన చంపేయాలి ఉరిదీయాలని ఉండదు, నా డబ్బు వచ్చిందా లేదా ఆయన ప్రాబ్లం. మా ప్రాబ్లం ఏంది, అక్కడికి వెళ్ళి ఇప్పుడు సార్ చెప్పినట్టు చాలా అన్కన్వెన్షనల్గా ఉంటుంది. వాళ్ళు బేసికలీ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్ అట్లా ఉంటారు ఎక్కువ క్రౌడ్. సర్టన్ కమ్యూనిటీస్ ఉంటారు ఫెరోషియస్ ఉంటారు, తీసుకెళ్ళి చిన్న పిల్లల్ని ముంగటేయడం, లేడీస్ ముందుకు రావడం, ముసలోళ్ళు రావడం అట్లా. అంటే మనకు చాలా అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ బాగా క్రియేట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళను అతి కష్టం మీద ఒకరిద్దరిని పట్టుకొస్తాం, వాళ్ళకేముంటుంది దాన్ని 100 చీటు 10000 చేసి ఉంటే 10 lakhs, ఆయన 10 lakhs ఎందుకు రికవర్ ఇస్తాడు? వచ్చి జైలుకి వెళ్తాడు, బెయిల్ తీసుకొని మళ్ళీ పోతాడు. 100 కంప్లైంట్ చేయరుగా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 100 చేసినా మా ఇన్వెస్టిగేషన్ సేమ్ ఉంటుంది, వీళ్ళందరూ లీడ్ టు ఒక విలేజ్కి వస్తాయి, టూ విలేజ్కి వస్తాయి. కానీ రికవరీ ప్రాసెస్ అనేది సార్ ఫస్ట్ లేపినట్టు సేమ్ అగైన్ అక్కడికి వస్తుంది గేమ్, బాల్ గేమ్. న్యాయము అంటే ఆయనకు అది న్యాయం. ఆ న్యాయం రోడ్ బ్లాక్ ఏంటంటే ఈ వ్యక్తి ఎవడైతే అక్యూజ్డ్ ఉంటారో వాళ్ళు ఒక ఆర్గనైజ్డ్గా అయిపోయారు, వాళ్ళకు సెటప్ అయిపోయింది, డబ్బులు ఖర్చు అయిపోయింది, డబ్బులు అంతా డిస్పోజ్ చేసుకోవడం, జైలుకి వెళ్ళడం కానీ ఏదున్నా వాళ్ళు కూడా ఒక ప్రాసెస్కి వచ్చేసారు. అది కాదు, ఎంత స్మార్ట్ కాకపోతే డెకార్టీ చేసేవాడు ఆన్లైన్ స్కామ్లు ఇలాగ ఎస్ఎంఎస్ స్కామ్లు ఇలా అక్కడికి ఎవాల్వ్ అయిపోయి ఉన్నారు అంతే. అమేజింగ్. సో మనకి ఇంకొకటి ఏంటంటే పోలీసులు మూవబుల్ ప్రాపర్టీని సీజ్ చేయొచ్చు. వీళ్ళు ఏంటంటే మూవబుల్ ప్రాపర్టీ అంటే మనీ కానీ ఏదైనా మూవబుల్ థింగ్స్ పర్చేజ్ చేస్తే మనం వాటిని ఈ క్రైమ్ ప్రొసీడర్స్ అని చెప్పేసి రాసుకొని అవన్నీ సీజ్ చేసి తీసుకోవచ్చు. ఇమూవబుల్ ప్రాపర్టీని సీజ్ చేయడానికి లేదు. వాళ్ళు ఇప్పుడు ఈ డబ్బునంతా కూడా హౌస్ కన్స్ట్రక్షన్ చేసేసేసి నేను ఇల్లు కట్టుకున్నా అంటే దానికి పోలీసు అధికారులకు పవర్ లేదు. పవర్ లేదా, ఇల్లు ఏం చేయలేరు, లూప్ హోల్స్ కూడా పట్టుకున్నారు దాంట్లో. వావ్. అదే ఆర్గనైజ్ చేశారు, అన్ఆర్గనైజ్డ్ కాస్త బికాజ్ వాళ్ళకి ఈజీ మనీ వస్తుంది. దీనికి ఒకే ఒకటి ఏంటంటే కకృతి లేకుండా ఉంటే ఇది ఏదో డేటింగ్లో అయినా సరే, ఎక్కడైనా ఈ కొనే దీంట్లో అయినా సరే, ఎస్ఎంఎస్లో తెలియని వాళ్ళు మెసేజ్ పంపిస్తే వాట్సాప్లో కానీ ఇంపాసిబుల్, దాని అసలు రిప్లై కూడా చేయకూడదు. చేయకూడదు. మొన్న రీసెంట్గా మాకు ఒక కేసు వచ్చింది, అందులో ఒక డాక్టర్ ఆయన ఇదే ఈ డేటింగ్ యాప్లో చూశాడు. ఆ డేటింగ్ యాప్లో వాళ్ళ నంబర్లు ఇస్తారు. మనకేంటంటే ఈ డేటింగ్ యాప్స్ చేసేవాళ్ళు చాలా ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తారు. వాళ్ళు కొన్ని కాల్ సెంటర్స్ పెడతారు. కాల్ సెంటర్స్ ఎక్కువగా మనకి వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి, వెస్ట్ బెంగాల్ అండ్ ఢిల్లీ. ఈ కాల్ సెంటర్స్లో అమ్మాయిని కూర్చోబెడతారు,
ఈ డేటింగ్ యాప్స్ కూడా సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తారు. మనకు సోషల్ మీడియాలో వచ్చే యాడ్స్ కనుక క్లిక్ చేసి అందులో మన పేర్లు నంబర్లు ఇచ్చేసి లేదంటే వాళ్ళ కనపడిన నంబర్లు మనం కాల్ చేస్తే కనుక అమ్మాయిలు మాట్లాడతారు. అమ్మాయిలు మాట్లాడి మా కంపెనీ రూల్స్ ప్రకారం మా క్లబ్ రూల్స్ అంటారు. మా క్లబ్ రూల్స్ ప్రకారం మీరు ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటారు. రిజిస్ట్రేషన్ పేరుతో కొంత డబ్బులు తీసుకుంటారు, ఓ 10,000 20,000. తర్వాత మెంబర్షిప్ తీసుకోవాలా, మెంబర్షిప్ తీసుకుంటేనే మీకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తామంటారు. మెంబర్షిప్ పెంచేస్తారు 1 lakh to 2 lakhs. తర్వాత మా కంపెనీ రూల్స్ ప్రకారం హోటల్ బుకింగ్ ఛార్జెస్, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, బ్యూటిక్ ఛార్జెస్ ఇవన్నీ కూడా మీరే పే చేయాలా, ఇవన్నీ ఇంకొక 2 lakhs. ఎంత కట్టినా సరే ఏదో ఒక వంక చెప్పి ఇంకా డబ్బులు కట్టాలి అని చెప్పి వేస్తుంటారు. అలా మొన్న ఒక డాక్టర్ 30 lakhs కట్టేసింది. అబ్బా 30 lakhs కట్టింది. ఎందుకు కట్టినాడు అంటే కేవలం అతనికి ఈ చాటింగ్ ద్వారా ఈ ఫోన్ కాల్స్లో అమ్మాయిలు మాట్లాడి ఈయన ఇంప్రెస్ చేస్తున్నారు, అడిక్ట్ అయిపోయాడు. స్వీట్ వర్డ్స్తో ఇంప్రెస్ చేస్తున్నారు, అప్పుడప్పుడు వీడియోస్ చూపిస్తున్నారు ఈ మాయ చూసుకొని. దానికి ఇంప్రెస్ అయిపోయిన 30 lakhs వేసినాడు. సరే కేసు కట్టినాము, కేసు కట్టి చెప్పినాం, బాబు ఇదంతా కూడా కేవలం ఫోన్లో మాటలు చెప్పి డబ్బులు కాజేస్తారు, జాగ్రత్తగా ఉండని చెప్పినాం. అయినా కూడా మళ్ళీ పోయి ఆ నంబర్లని మళ్ళీ కాల్ చేసి మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఆపకుండా మళ్ళీ ఇంకా అడిక్ట్ అంతే, అంటే అడిక్ట్ అయిపోయాడు అనమాట. ఇప్పుడు మరి అటువంటి వాళ్ళు ఇంకా అలాంటి వాళ్ళని పట్టుకోలేము. అక్కడ కలకట్టాకి వెళ్ళి రిసోర్సెస్ కూడా ఉండాలి కదా. రిసోర్సెస్ ఉండాలి. మనకి ఏంటంటే ఇప్పుడు మనకున్న స్టాఫ్ స్ట్రెంగ్త్కి ప్రతి కేసులో బయటకు పోయి పట్టుకురావడం అనేది ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ అది. ఇప్పుడు మనకు వచ్చే కంప్లైంట్స్లో 95% ఆఫ్ ద అక్యూజ్డ్ దే ఆర్ స్టేయింగ్ అవుట్ సైడ్. ఓహో, అవుట్ ఆఫ్ ది స్టేట్. అవుట్ ఆఫ్ ది స్టేట్ పర్టికులర్లీ దగ్గర కూడా కాదు, మనకేదో పక్కన చెన్నైయో బెంగళూరు ఈ ఒరిస్సా మధ్యప్రదేశ్ అయితే తొందరగా పోయి రావచ్చు. 25 to 30% ఢిల్లీ, ఇంకొక 20% గుజరాత్, ఒక 30% వెస్ట్ బెంగాల్, మిగతావి ముంబై. 5 to 10% సౌత్ నుంచి అవుతాయి. మన లోకల్ అంటే సౌత్ స్టేట్ నుంచి వచ్చేది 5 to 10% ఉంటాయి. 90% కూడా ముంబై, రాజస్థాన్, ఢిల్లీ, వెస్ట్ బెంగాల్, బీహార్, బీహార్ అండ్ జార్ఖండ్, ఇవి ప్లేస్లు అంటే 2 far ఫ్రమ్ హైదరాబాద్. అంటే ఇంకా మీరు రిసోర్సెస్ అన్నీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చేది. ప్రతి కేసులో అంత దూరం పోయి ఎఫర్ట్స్ పెట్టి పట్టుకురావడం అంటే ఇబ్బందికరమైన విషయం. బట్ హ్యాట్స్ ఆఫ్ టు యూ పాప, మీ విజిలెన్స్, మీ ఫైట్ వెళ్తూనే ఉంది.